మీరు ఎప్పుడైనా గమనించారా, ఏదైనా కాకి చనిపోయినప్పుడు అది చనిపోయిన చోట చాలా కాకులు వచ్చి చేరుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అది ఎలా చనిపోయిందని, చనిపోయిన ప్రదేశంలో ఏదైనా ముప్పు వాటిలు ఉందా అని మిగతా కాకులు ఆ ప్రదేశానికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో అవి ఆ ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడతాయి. అమెరికాలోని కొన్ని వందల మంది డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టకుండా లిక్విడ్ నైట్రోజన్లో ఉంచి ఫ్రీజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో డెడ్ బాడీస్ని తిరిగి బ్రతికించే టెక్నాలజీ వస్తే వారికి మళ్ళీ ప్రాణం పోయడానికి. ప్రపంచంలో అన్ని పక్షులు కేవలం ముందుకు మాత్రమే ఎగురుతాయి, అయితే వెనుకకి కూడా ఎగరగలే ఏకైక పక్షి హమ్మింగ్ బోర్డ్. ఈ హమ్మింగ్ బోర్డ్ ప్రపంచంలో అతి చిన్న పక్షి. ఈ హమ్మింగ్ బోర్డ్ యొక్క బరువు 3 నుండి 4 గ్రాములు మాత్రమే ఉంటుంది. అమెరికాలోని ఓక్లామా అన్న సిటీలో సెంటర్ ఆఫ్ యూనివర్స్ అనే ఒక సర్కిల్ ఉంది. అయితే ఆ సర్కిల్లో ఉండి శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం యొక్క ప్రతిధ్వని సర్కిల్లో ఉన్న మనకి మనం చేసిన దానికంటే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ గమ్ముట్టైన విషయం ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే ఆ సర్కిల్ బయట ఉన్నవారికి ఆ శబ్దం అంతగా వినబడదు. 28 ఏళ్ళు గల రష్యన్ అబ్బాయి దగ్గుతుంటే రక్తం వస్తుందని, ఇంకా ఛాతీ నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అతనికి క్యాన్సర్ ఏమోనని సర్జరీ చేద్దామని అనుకుంటాడు. ఇంతకీ ఎక్స్రే తీసి చూస్తే అతని ఛాతీలో ఒక మొక్క పెరుగుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. నా నెక్స్ట్ వీడియోలో ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి గురించి చెప్తా. ఆ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్. సో నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లోకి యాక్టివేట్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.